ప్యానెల్లో ఉన్న గుడ్ ఈవినింగ్ తోటి పార్టిసిపెంట్స్ కూడా ఇది రాజకీయ కోణం కాకపోతే ప్రజా లాభం కోసం చేసింది ఏదైనా కార్మికుల కోసం బాధ కలిగించి చేసినటువంటి విషయం అండి ఒకవేళ నిజంగానే అంత బాధ ఉంటే ఆ రోజు 38 మంది చచ్చిపోయి 52 రోజులు ధర్నా చేస్తే కేసీఆర్ ప్రగతి భవన్ల నుంచి బయటికి రాలేదు మనం చూసినాం ముఖ్యమంత్రి ఎక్కడ అని కూడా నినాదాలు చేసినటువంటి రోజులు ఉన్నాయి 52 రోజులు పూర్తి స్థాయిలో ధర్నా చేస్తే కనీసం బయటకు వచ్చి ఒక్క మెసేజ్ కూడా ఇయ్యలేదు మనం ఆ టైంలో ఒక విషయం కూడా గుర్తు చేసుకోవాలండి ఈ సందర్భంగా ఆనాడు ప్రగతి భవన్ పిలిచినటువంటి వాళ్ళల్లో నేను స్వయాన అంటే చాలా డిపోల దగ్గర మేము కూడా పూర్తి స్థాయిలో ధర్నాకి వాళ్ళకి సహకరించి సంఘీభావం తెలిపిన దాంట్లో నేను ఒక దాన్ని కూడా ఉన్నాను ఒక డిపోలో కొంతమందిని ముందే ప్రిపేర్ చేసి పెట్టిండ్రు మహిళలకి జెంట్స్ కి ప్రిపేర్ చేసి పెట్టి ప్రగతి భవన్ పోయిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడమంటే అది మాట్లాడాలి ఒక రోజు వచ్చి ముందు వచ్చి ట్రైనింగ్ ఇచ్చిపోయిండ్రు ప్రగతి భవన్ లో భోజనానికి తినిపిస్తాడు ముఖ్యమంత్రితో మీరు కూర్చొని తింటారు మీకు 10 వాగ్దానాలు చేస్తున్నామో ఆ వాగ్దానాల్ని నెరవేరుస్తామని కేసీఆర్ చెప్పినటువంటి మాటల్లో అక్కడికి వెళ్ళి పాపం భోజనాలు ఇంకెన్నడూ కూడా వీళ్ళు బిర్యానీ తినలేదన్నట్టు కేసీఆర్ ప్రగతి భవన్ పిలిచి భోజనాలు పెట్టి వాగ్దానాలు చేసిండ్రు ఆ రోజు ఇప్పుడు ఏదైతే మనకు ఐటీ కంపెనీస్ లో గానీ ఇంకెక్కడైనా గానీ మహిళకి డెలివరీ అయినప్పుడు ఇచ్చేటటువంటి ప్రసూతి సెలవులు కూడా ఇస్తాము అన్నాడు 8 గంటల వరకు రాత్రి తర్వాత ఆడపిల్లలకి చాలా భద్రంగా భద్రత ఉండాలి భద్రత 8 గంటల వరకే ఉద్యోగం చేయాలని ఇవన్నీ 10 వాగ్దానాలు చేసిండు గడిచిపోయిన 4 ఏళ్లలో కేసీఆర్ ఎక్కడైనా ఎప్పుడైనా ఆర్టీసీ ఉద్యోగస్తుల కోసం పట్టించుకున్నాడా ముఖ్యంగా చెప్పాలంటే ఆ రోజు ఉన్నటువంటి ఈ ఏవైతే ఆర్టీసీ కార్మికుల కమిటీలు ఉన్నాయో వాటిని అన్నిటినీ నిర్వీర్యం చేయాలి యూనియన్స్ అన్నిటినీ నిర్వీర్యం చేయాలి వాళ్ళందరినీ అసలు మాట్లాడకుండా చెయ్యాలి అనేదే ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు ప్రగతి భవన్ లో భోజనాలు పెట్టి కేల్కతం దుకాణం బంద్ చేశారు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ కి ఎప్పుడు కూడా చిత్తశుద్ధి ప్రజల మీద లేదు ప్రజల ఆకాంక్ష మీద లేదు ప్రగతి భవన్ లో కూర్చుంటే ప్రగతి భవన్ రాజకోట అనుకుంటాడు ఇప్పుడు కొత్తగా కట్టుకున్నటువంటి సెక్రటేరియట్ లో కూర్చుంటే చుట్టుపక్కల 144 సెక్షన్ మీకు తెలుసో తెలీదో ఈ సెక్రటేరియట్ చుట్టుపక్కల అంటే 144 సెక్షన్ అంటండి ఎవరు కూడా అక్కడ దగ్గర కిలోమీటర్ల పరిధిలో ఎవరు కూడా చిన్న ధర్నా చేయడానికి లేదు ర్యాలీ చేయడానికి లేదు ఎవరు కూడా ప్రగతి అది సెక్రటేరియట్ దరిదాపులకు కూడా రావడానికి లేదు ఎందుకంటే మొన్న 46 జీవో లొల్లిలో కానిస్టేబుల్ ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారని జస్ట్ వాళ్ళు వచ్చి మన సెక్రటేరియట్ దగ్గర వచ్చి నిరసన తెలిపారు ర్యాలీగా వస్తేనే వాళ్ళని 144 సెక్షన్ లో మీరు ఎట్లా వస్తారు ఇది కేసీఆర్ ఇలాక అన్నారంట డైరెక్ట్ గా ఎందుకంటే వాళ్ళని విడిపించడం లోపల మేము కూడా చాలా కృషి చేశాము ఆ పిల్లల్ని ఆ విడిపించే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఏసీపీ అతి ఉత్సాహంతో ఇది కేసీఆర్ ఇలాక ఇక్కడ 144 సెక్షన్ ఉంటది ఎంత ధైర్యం ఉంటే మీరు ఇక్కడికి వస్తారు అని పాపం ఆ ఉద్యోగస్తుల్ని ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టి రాత్రి 10:30 వరకు ఇబ్బంది పెట్టినటువంటి ఘటనలు కూడా మేము కళ్ళారా చూసినవి ఉన్నాయి ఇది పక్కన పెడితే ఈ రోజు కార్మికులది ఇందాక సోదరుడు ఆర్టీసీ యూనియన్ నాయకులు చెప్పినట్టుగా అసలు వాళ్ళకి ఇచ్చాల్సినటువంటి బకాయిలు పిఎఫ్లు ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి బాకీ ఉన్నటువంటి డబ్బులు 1000 కోట్ల రూపాయలు ఇంతవరకు దిక్కు దివాణా లేదు ఈరోజు గవర్నర్ గారికి పెట్టిన రెండు పిఆర్సీలు పెండింగ్ లో ఉన్నాయి ఇప్పటికీ అంతే కదండి అప్పటి నుంచి ఇప్పటి వరకు పిఎస్సీలు లేవు పిఎఫ్లు లేవు 2013లో రావాల్సినటువంటి వీళ్ళకి అంటే ప్రమోషన్ లేదు కనీసం రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఉద్యోగ భర్తీ లేదు కనీసం పే స్కేలు లేదు ఏది లేకుండా ఇప్పటి వరకు గత 2013 అంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి అదే జీతంతో అంటే పోనీ చాలీ చాలని జీతమైనా అప్పుడు ఉన్న జీతమైనా పర్వాలేదు ఈ రోజు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగిపోయిందండి ఈ రోజు అదే ఇంట్లో అద్దె ఉంటే అదే ఇల్లు అద్దె ఎంత పెరిగిపోయింది నిత్యావసరాల వస్తువుల ధరలు ఎంత పెరిగిపోయింది బయటికి పోవాలంటే పిల్లలే స్కూళ్ల ఫీజులే కానీ బయటికి పోయి ఏది పని చేయాలన్నా ఈ రోజు ఉన్నటువంటి ఖర్చులు ఎంత విపరీతంగా పెరిగిపోయాయి 2013కి 2023కి జమీన్ ఆస్మాన్ ఫరక్ అయిపోయింది ఈ రోజు అన్ని ధరలు పెరిగిపోయి మరి అదే జీతంతో ఎట్లా బతకాలి కనీసం పిఎఫ్లు కూడా దిక్కులేనటువంటి వీళ్ళు అంటే కష్టాలు పడుతున్నటువంటి కార్మికులని ఈ రోజు రాజకీయం చేయడం కోసం నేను ఒకటి సూటి ప్రశ్న అడగాలనుకుంటున్నా బీఆర్ఎస్ సోదరులకి బీఆర్ఎస్ నాయకులకి కేసీఆర్ కి కేటీఆర్ కి మొన్న ఎప్పుడైతే 30వ తారీఖున సాయంత్రం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండో కేటీఆర్ అంతకు ముందు ఏమైంది ఇది చిత్తశుద్ధి లేదా కనీసం ఒక 6 నెలల ముందు నిజంగానే మీరు కార్మికుల మీద ప్రేమ నటించడానికి ప్రయత్నం చేసిన ఒక 6 నెలల ముందు ఒక కమిటీని వేయాలి చర్చలు జరపాలి నిన్న కమిటీ వేసినాము ఈ రోజు గవర్నర్ దగ్గర పంపించినాము
రేప ఆమోదం తెలపాలి, ఎల్లుండి అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేయాలంటే ఆయన వాళ్ళకు కూడా తెలుసు ఇది అసలు దీంట్లో ఏది కూడా క్లారిటీ లేదు, ఈ బిల్లు పాస్ అవ్వదు, కేవలం రాజకీయం చేయడం కోసమే నాలుగు రోజులు డ్రామా చేసి దీన్ని ముగించేయాలి. కేంద్రంలో ఎట్లయితే పార్లమెంట్ 15 రోజుల నుంచి మణిపూర్ అల్లర్లకు కనీసం ఇప్పటి కూడా స్తంభింపజేపిస్తున్నారు తప్పించి చర్చలకు సిద్ధం కావట్లేదు. ఇక్కడ కూడా కేసీఆర్ ఈ చర్చ అసెంబ్లీలో జరగొద్దు, ఎందుకంటే జరిపితే దీని వెనకాల ఉన్న కథా కార్ఖాన అంతా బయటపడుతుంది. నిజంగా ఈయనకు చిత్తశుద్ధి ఉంటే కార్మికుల్ని విలీనం చేయాలంటే ఎప్పుడో చేస్తుండే. ఇప్పుడున్నటువంటి ఆస్తులు ముఖ్యంగా చెప్పాలంటే దీని వెనకాల ఉన్నటువంటి అందరికి తెలుసు రహస్యం, ఇది ఓపెన్ సీక్రెట్, లక్షల కోట్ల రూపాయల ఆస్తులు. మార్కెట్ వాల్యూ ప్రకారం 80,000 కోట్ల ఆస్తులు అంటండి, 80,000 కోట్ల రంగారెడ్డి జిల్లా మొత్తం కలిపితే 650 ఎకరాలు అంట. మరి ఇదంతా చూస్తే కళ్ళు కళ్ళు మండినే కేసీఆర్, ఎందుకంటే మనం నిన్న కోకాపేట భూములు చూసినాం అత్యధికమైనటువంటి నిన్న బిడ్డింగ్ ఎకరం 100 కోట్లు పలికింది. ఎస్, ఇవన్నీ కనబడింది కేసీఆర్. ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తారన్న డబ్బులు గతి లేవు, మన ఖజానా ఖాళీ అయిపోయింది. ఇక ఏం చేస్తాడంటే నిధుల వేటలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారని అనుకుంటారా కాంగ్రెస్ పార్టీ? ఇంకోటి నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఒకవేళ కార్పొరేషన్ కింద ఉంటే ఈ ఆస్తులు లీజ్కే ఇవ్వగలుగుతాడు, అమ్ముకోలేడు కేసీఆర్. కాబట్టి కార్పొరేషన్ కింద ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ బస్టాండ్లు ఉన్న బస్టాప్లు ఉన్నటువంటి స్థలాల్లో పెద్ద పెద్ద కాంప్లెక్స్ లేచాయండి, షాపింగ్ కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్ కూడా కేసీఆర్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల అనుచరులకు మాత్రమే ఇచ్చేసి 30 సంవత్సరాలు 90 సంవత్సరాలకు లీజుకు రాసేసారు. దాన్ని పూర్తిగా కథం చేయాలి అని అంటే కేసీఆర్ ఇది ప్రభుత్వంలో ఇది అసలు కార్మికుల మీద ఉన్నటువంటి ప్రేమ కాదు, దాని మీద ఉన్నటువంటి లక్ష కోట్ల మీద ఉన్నటువంటి ప్రేమ కేసీఆర్ కి. కాబట్టి ఆ లక్ష కోట్ల రూపాయల